మీ పేరు సాగరం, మీదేమో మా దాచేపల్లి అవును, గుంటూరు జిల్లా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, క్రైస్తవ్యాన్ని గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు కదా. మీరు క్రైస్తవులా? అవునండి, నేను క్రైస్త ఇప్పుడు మీరు నాకేం చెప్తాం అనుకుంటున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు కాదు క్రైస్తవ మీ కాదు నానా, ఇప్పుడు ఏసు అనే పదార్థం మన దేశానికి ఏం సంబంధం లేదు, ఏ ఉపకారం లేదు. ఓకే, ఇప్పుడు మీ తాతగారు ఏం క్రైస్తవులు కాదు. ఒక మాట చెబుతున్నా ఏనండి, చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎవరండి? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు యేసయ్య. ఏసీ గారి అబ్బాయి సాగరం. అవును. వెంకటేశ్వరరావు ఎవరు? వెంకటేశ్వరరావు ఎవరా? మీరు ఇప్పుడు ఎవరో వెంకటేశ్వరరావు అన్నారు కదా, ఆయన ఎవరు? మా చెర్ల మా ఫ్రెండ్. ఫ్రెండ్. ఆయనే వాళ్ళ నాన్నగారి పేరు అడిగితే చెప్పలేదు. మీరన్నా గుడ్లో మెల్ల కనీసం మీ నాన్నగారి పేరు చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు? దేవుడు ఎవరు, అదే ప్రశ్న. దేవుడు ఎవరు అనేది నేను నిన్ను అడుగుతున్నా. మంచి ప్రశ్న. దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. దేవుడు ఉన్నాడు. ఆయన మనం పెట్టే పేర్లన్నిటికీ అతీతమైన వాడు. ఓకేనా? మనము ఆయన్ని మీరు పిలిచినట్టుగా ఓ రెండు అక్షరాలతో పిలవచ్చు, నేను పిలిచినట్టు ఓ రెండు అక్షరాలతో పిలవచ్చు. నేను రామ అంటుంటాను, మీరు యేసు అంటారు, ఇంకోళ్ళు అల్లా అంటారు, ఇంకోళ్ళు కృష్ణ అంటారు, ఇంకోళ్ళు శివ అంటారు. భగవంతుడనే వాడికి అనేక రూపాలు, అనేక నామాలు ఉంటాయి. అవును. అవునా? రాంగ్ రాంగండి. అవునా? వాడికి పేరు పెట్టారా? అది నేను నమ్మలే గానే. కాదు కాదు, వాడి పేరేంటి? ఎవరి పేరు? అదే, వాడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. వాడు అనకూడదండి. పర్లేదు, వాడు మా ఫ్రెండు, నేను అంటాను. ఓకే, వాడి పేరేంటి? వాడని నేను అన్నండి. ఆయన పేరు, వాడి పేరేంటని మీరు అడిగినా నేను చెప్పను. కాదు నాన్న, ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనే వాడు కూడా అనమాకండి. దేవుడు కాదు నాన్న, దేవుడు మా ఫ్రెండు కాబట్టి వాడు అంటాను. సరే, ఇప్పుడు వాడు ఉన్నాడా లేడా? వాడంటే దానికి సమాధానం రాదండి, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు కాదు నాన్న, నీ ఫీలింగ్ నీ పెట్టుకో, నా ఫీలింగ్ నాది. నాన్న, మీ ఫీలింగ్ మీరు పెట్టుకోండి. మీరు దేవుడు అనే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? మీ నాన్నగారిని నువ్వు వాడంటవా సార్? నా ఫ్రెండ్షిప్పు మా నాన్నతో నాకు ఉంటుంది, అది మీకొద్దు, మీకు అనవసరం. మీ విషయం చెప్పండి, నీ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? నాకు దేవుడు అనేవాడు నేను నేను ఏమని ప్రశ్నించిందంటే సార్, నేను చెప్పేది అదే, దేవుడు అనేవాడు నాకు ఉన్నాడు, అతన్ని నేను చాలా పేర్లతో పిలుస్తాను. మీరు దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మితే అతన్ని ఏమని పే అతన్ని ఎలా పిలుస్తారు? అంటే ఇప్పుడు మీరు అతన్ని ఎలా పిలుస్తారు, అతని పేరేంటి? దేవుడా దేవుళ్ళా చెప్పు. కాదు నాన్న, దేవుడు అనేవాడు నాకు ఉన్నాడు. మీకు ఉన్నాడా దేవుడు లేడా? దేవుడు ఉన్నాడండి. ఉన్నాడా? ఏం పేరు అతని పేరు? ఆయన పేరు కావాలి నీకు. అది పిలవాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని మీ పేరు ఏంటి? సాగరేనా? నా పేరు సాగర్. మిమ్మల్ని పిలుస్తాను సాగర్ గారు, ఎక్కడి నుంచి పిలుస్తాను కదా. అలా ఈ దేవుడు అనేవాడిని ఎలా పిలవాలి, అతను ఎక్కడుంటాడో? దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా దేవుడు. ఇప్పుడు మీరు ఇందాక ఫోన్ చేసి అడిగింది ఎవరో యేసు బాబుని అంటున్నారని, రైట్. ఇప్పుడు యేసు దేవుడు కాదు, అతను కూడా మనకు అనవసరం. ఇప్పుడు మన టాపిక్ యెహోవా. సరే, యెహోవా దేవుడు అయితే అతని లక్షణాలు ఏంటి? అతని లక్షణాలు ఏంటి? మీరే చెప్పాలి. ఆయన అదృశ్యుడు. అతను కనపడ్డావు, కనబడితే చూస్తే చస్తారు. అతను మోషేక కనబడలేదు, ఏదో వెనకాలే చూపించాడు అంతే. ఇప్పుడైతే మన టాపిక్లో యెహోవా మాత్రమే ఉన్నాడు, యేసు అనే పదార్థం లేదు కదా. కాబట్టి యేసుని నేనేమన్నా మీకేం బాధ లేదు అన్నట్టు. ఇంకో పాయింట్ ఏమిటంటే, మీరు సరే, మీరు రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులు అయ్యారా? కాదు సార్, నేను హిందువుని, సర్టిఫికెట్లో కూడా హిందువుని సార్. హలో సార్, నేను బయట హిందువుని, లోపల హిందువుని. నేను గర్వంగా చెప్పగలను చెప్పేది సార్, నేను గర్వంగా చెప్పగలను. మీరు రాజ్యాంగబద్ధంగా ఎవరు? అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగబద్ధంగా మీరెవరు సార్? ప్లీజ్ మీరేం భయపడకుండా ఆధార్ కార్డ్ పెట్టేయండి, మనం మాట్లాడుకుందాం రేపు. ఓకేనా? 11 అయిపోయింది అన్న. గుడ్ నైట్.